నమస్కారం వన్ ఇండియా తెలుగు న్యూస్ కి స్వాగతం. శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో రైతు వ్యతిరేక 3 నల్ల చట్టాలను రద్దు చేయాలని, నిత్యావసర వస్తువుల ధరలు, పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని ఢిల్లీ సరిహద్దుల్లో పోరాడుతున్న రైతులకు మద్దతు తెలుపుతూ దేశవ్యాప్తంగా రైతు వ్యతిరేక నల్ల చట్టాల కాపీలు దగ్ధం చేసే నిరసన కార్యక్రమాలకు పిలుపునివ్వడం జరిగింది. రైతు వ్యవసాయ వ్యతిరేక చట్టాలను దొడ్డిదారిన అమలు జరిగిపోతున్నాయని, అయినప్పటికీ కేంద్రంలోని బీజేపీ మోడీ ప్రభుత్వంకు వ్యతిరేకంగా రాష్ట్రంలో ఉన్న అధికార ప్రతిపక్ష పార్టీలు మాట్లాడలేకపోతున్నాయని జిల్లా సిఐటియు నాయకులు నంబూరు షణ్ముఖరావు అన్నారు. రైతులు పండించిన పంటలు ప్రభుత్వం కొనుగోలు చేయడం లేదని, మద్దతు ధర కూడా లభించడం లేదని, రైతు భరోసా సహాయం అందించడంలో కూడా కొంతమంది రైతులు పేర్లను తప్పించేశారని, కార్మికుల సంక్షేమం పూర్తిగా గాలికి వదిలేశారని అన్నారు. నిరసన కార్యక్రమంలో కొల్లి ఎల్లయ్య, హెచ్ ఈశ్వరరావు, జి సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. ఈరోజు దేశవ్యాప్తంగా రైతాంగం తాలూకా సమస్యల మీదేమి ఢిల్లీలో పోరాటం చేస్తున్నటువంటి రైతు సంఘాలకి మద్దతుగా వాళ్ళకి ఆ కార్యక్రమం 3 చట్టాలను రద్దు చేయాలనే కార్యక్రమం చేపట్టడం జరిగింది. ముఖ్యంగా పంజాబు, హర్యానా మొత్తం దేశవ్యాప్తంగా ఉన్న రైతాంగం అంతా ఈరోజు ఆలోచిస్తున్నారు. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వమేమి 3 నల్ల చట్టాలను తీసుకొచ్చింది, ఆ చట్టాలను ఈవేళ దొడ్డిదారున ఆయన అమలు చేస్తున్నది, ఆ రకంగానే కార్మిక వ్యతిరేక చట్టాలను కూడా తీసుకొచ్చింది, దీన్ని కూడా అమలు చేస్తోంది. కాబట్టి ఆ రైతాంగం తాలూకా నల్ల చట్టాలను వ్యతిరేకిస్తూ ఈరోజు దేశవ్యాప్తంగా ఢిల్లీలో జరిగే పోరాటానికి మద్దతు తెలపడం అనేది జరుగుతుంది. ఖచ్చితంగా ఆ 3 చట్టాలు రద్దు చేయాలి, అది రైతాంగానికి నష్టదాయకము. ఈవేళమి ధాన్యాన్ని కొనుగోలు పరిస్థితి కూడా లేదు, కనీస మద్దతు ధర అనేది కల్పించబడడం లేదు. ఇటువంటి పరిస్థితుల్లోన ప్రభుత్వమేమి ఈ చట్టాలని కేంద్ర ప్రభుత్వం రద్దు చేయాలా, దానికి రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ రాజకీయ పార్టీలు అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా మద్దతు తెలపాలి, ఆ రకంగా రైతాంగానికి మేలు చేసే కార్యక్రమం చేపట్టాలని చెప్పేసి ఈవేళ రైతు సంఘము, కార్మిక సంఘాలు ఆధ్వర్యంలోన ఈ కార్యక్రమం చేపడుతున్నాము. వెంటనే ఆ నల్ల చట్టాలను రద్దు చేసి రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాము.